పేదలు. ఈరోజు ఆదివారం మాత్రమే కాకుండా క్రిస్మస్ కూడా, క్రిస్మస్ కూడా కనుక ఈ రెండికి మనము ధ్యానం చేయించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ మాస్ అంటే ఆరాధన, క్రిస్టమస్ అంటారు కదండి, అక్కడ టీ సైలెంట్, టీ పాకపోవచ్చు, క్రిస్టమస్ అనకూడదు, క్రిస్మస్ అన్నారు. యేసు క్రీస్తు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు అనేది చారిత్రక సత్యం. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, మత్తయి, లూకాలోనే ఆయన జన్మ వృత్తాంతం వ్రాయబడింది, మార్కులో, యోహానులో వ్రాయబడింది. ఇప్పుడు మనము లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి 20 వచనాలు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతం 2000 సంవత్సరాలుగా మనము పెట్టున్నాం. అప్పుడు ఎలా పెట్టారు, ఏమి గ్రాండ్ ఓల్డ్ స్టోరీ, చాలా ప్రాచీనమైన పురాతనమైన కథ వృత్తాంతం. ఈ సంగతులు ఒకటి ఒకటి మనం తెలుసుకుంటాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఉండేది. ఈ ప్రపంచ దేశాలు మనకి నెలకొత్తేజలు విగ్రహం కనిపించింది కదా, మొట్టమొదట ఒక శిరస్సు కనిపించింది, ఒక విగ్రహం కనిపించింది నెబుకద్నెజర్ అనే రాజు కళలో. ఒక విగ్రహం ఏంటంటే కళ బంగారు, ఈ చేతులు ఈ యొక్క పొట్ట వెండి, ఈ తొడలు ఇత్తడి, కాళ్ళు ఇనుము, పాదాలు ఇనుము పట్టి తన రాజ్యంలో ఉండే శిఖర రాణులకు గ్యారంటీ ఇచ్చారు. నేను నిన్న రాత్రి ఒక కలగన్నాను, ఆ కలభావం చెప్పండి అన్నాను. ఏం కాదు అన్నారు చెప్పండి అని వాళ్ళు అడిగారు. నేను మర్చిపోయాను ఆ కళ, మీరు కళ చెప్పండి, కలభావం కూడా చెప్పండి అన్నారు. ప్రపంచంలో ఎవరు చెప్పలేరండి ఎలాగా, మీరు కళ చెప్తే మేము కలభావం చెప్తామన్నారు. ఇది నేను లేదు, నేను కళ మర్చిపోయాను, మీరు నాకు కళ చెప్పాలి, కళభావం చెప్పాలి అని. వీళ్ళందరినీ అనవసరంగా పోషిస్తున్నాను కాదు, అందరినీ నలిగేసేది, చంపేసేది అని ఆ ఫిర్యాదు చేసింది. అప్పుడు దానియేలు అతను అడిగాడు, ఏంటి ఇంత అర్జెంటుగా రాజుగారు ఇలాంటి ఆమె ఏమిటంటే, రాజుగారి కోపం వచ్చింది, ఆయన అంతా కళ మర్చిపోయాడు కదా, మరి మీరు శిఖర గారు జ్యోతిష్యుడు సంవత్సరాల నుంచి జీతాలు మధ్యాహ్నం తీసుకుంటున్నాను కదా, మరి ఆ మాత్రం చెప్పలేదా. అప్పుడు దాని నాకు టైం ఏంటి అని దాని ఏదో ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరచాడు. రాజుగారు అన్న కళ నేను కలగన్నా రాత్రి, మిమ్మల్ని అడిగాను రాత్రి, నేను రాత్రి ఏ కలగన్నా చెప్పండి అని మీరు చెప్తారు. ఇప్పుడు అర్థాను తీరుగా అయితే మరి ఇది దానియేలు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు రాజుగారు కన్నా చెప్పాడు. ఇది ఆ విగ్రహం తల బంగారం, మరి చేతిలో యొక్క పెట్టి ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, ఆ తర్వాత చెప్పాడు. రాజా మీరు పడుకునేటప్పుడు నా పదనంతరము ఈ రాజ్యం ఏమవుతుంది అని అనుకుంటూ పడుకున్నారు, అందువలన మీకు ఆ కళ వచ్చింది. ఆ కళ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు పరిపాలిస్తున్న రాజ్యం నెబుకద్నెజర్. చరిత్రలో మనకు ఆ పేరు తెలుసు, బాబెల్ అంటారు చూసారు, బబులో బాబెల్ అంటారు చూసారు, బాబిలోనియా పేరు ఉన్నా కదా, ఆ బాబిలోనియా రాజధానిగా అంటే ఇరాక్, ఇరాక్ చూసారు, ఇరాక్ ఇరాక్ మనం తెలుసు కదా,
ఆ ఇరాక్నే బైబిల్ కాలంలో బబులోను దాన్ని పరిపాలన చేస్తున్న నెబుకద్నెజరు ప్రపంచంలో అప్పుడున్న రాజ్యాలన్నింటినీ అణిచివేసి తనే ఏకచక్రాధిపత్యంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తరువాత పాదీయ పారసీక రాజ్యం వారు పరిపాలన ఎవరంటే ఇరాక్ వాళ్ళు ఇరాన్ పక్కనే వాళ్ళు అంటే ఆయన నెబుకద్నెజరు చచ్చిపోయిన తర్వాత ఆయన తర్వాత బలహీనమైన రాజు వచ్చాడు. నెబుకద్నెజరు అంత సమర్థవంతుడు కాదు. అందువల్ల పాదీలు పారసీకులని రెండు రకాల వాళ్ళు వచ్చి ఆ ఈ సామ్రాజ్యాన్ని వాళ్ళ కైవసం చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అదన్నమాట. ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది. గ్రీక్ సామ్రాజ్యం తర్వాత రోమన్ సామ్రాజ్యం రోమా ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వ కాలంలోనే యేసు ప్రభు లోకంలో పుట్టారు. ఆ రోమీలు మధ్యగల సముద్రానికి అటు ఇటు ఉండే దేశాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచమంతటినీ వాళ్ళు శాసించగలిగే వాళ్ళు అయ్యారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ సంగతి ఆ రోమన్స్ కాలంలో జరిగిన ఒక వృత్తాంతం అన్నమాట. ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయాలన్నది కైసర్ ఆగస్టు వలన ఆజ్ఞాయం. కైసర్ అనే మాట ఈ చక్రవర్తి అని పేరు. ఐగుప్తీయుల రాజుని ఫరో అంటే రాజుగారు. ఈ రోమన్స్ తాలూక చక్రవర్తిని కైసర్ మన భారత రాష్ట్రపతి అంటారు. రాష్ట్రపతి అంటారు. అట్లాగే రోమన్స్ వాళ్ళ రాజ్యాధిపతిని చక్రవర్తి అంటారు. కైసర్ అంటే అది అన్నమాట అంటారు చక్రవర్తి. ఈ కైసర్ ఆగస్టు అంటే అగస్టస్ చక్రవర్తి. అగస్టస్ తెలుగులో ఆగస్టు అన్నారు. అగస్టస్ అగస్టస్ అంటే మన ఆగస్టు నెల అన్నది జూన్ జూలై ఆగస్టు. ఆ ఆగస్టు నెల ఈ అగస్ట చక్రవర్తి పేరున వచ్చింది అన్నమాట. ఈయన క్రీస్తు పూర్వము 31 నుండి క్రీస్తు శకము 14 వరకు ఆ రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా పరిపాలన చేశాడు. ఈయన పరిపాలన కాలంలో సర్వలోకము ఈయన ఆధీనంలో ఉంది. సర్వలోకానికి ప్రజల సంఖ్య వ్రాయించాలి, జనాభా లెక్క వ్రాయించాలని నేను అనుకున్నాను. రాజులు చక్రవర్తులు ఎందుకు ప్రజా సంఖ్య రాయిస్తారంటే పన్ను విధించాలి కదా. జనాభా ఎంత పన్ను వేస్తే మనకు ఎంత ఆదాయం వస్తుంది. ఆ పన్నుల మీదనే కదా ప్రభుత్వాలు నడుస్తాయి. అందువల్ల పన్ను వేయడానికి జనాభా ఎంత అనేది వాళ్ళకి తెలియాలి. తర్వాత వాళ్ళ మిలిటరీ పవర్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది కూడా వాళ్ళకి జనాభాను బట్టి వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. అందుకని మిలిటరీ పవర్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా కుదించుకోవాలా అనే దానికోసము పన్నులు విధించడం కోసం వాళ్ళు ఈ జనాభా లెక్కలు సేకరిస్తారు. మనకు కూడా 1947 స్వాతంత్రం వచ్చాక 1951 మొదట జనాభా లెక్కలు, తర్వాత ప్రజానికి ఒకసారి మనకి జనాభా అప్పటి నుంచి జరుగుతారు. ఈయన రోమన్లు 14 ఏళ్ళకు ఒకసారి వాళ్ళ జనాభా లెక్కలు అన్నారు, జనాభా లెక్కలు ఇస్తారు. అయితే అప్పుడు పద్ధతి ఏంటంటే నేను ఉండదు మా ఊరు ఉద్యోగించే నర్సీపట్నంలో ఉంటుంది. ఇప్పుడు ఆ జనాభా లెక్కలో నమోదు అవ్వాలంటే నేను నర్సీపట్నం నుంచి నా కుటుంబ సమేతంగా వచ్చి మండలంలో వెళ్ళి అక్కడ నేను నమోదు అవ్వాలి. ఇప్పుడు అట్లా లేదు కదా. మన సౌలభ్యం కోసం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఇక్కడ నేను ఎక్కడుంటే అక్కడే. అప్పుడు అట్లా కాదు. వాళ్ళు ఒరిజినల్ ప్లేస్ ఎక్కడో అక్కడికి వెళ్ళి వాళ్ళు జనాభాలు నమోదు అవ్వాలన్నమాట. ఇప్పుడు మన యేసు ప్రభు దావి యూదా గోత్రానికి చెందినవారు, యూదా గోత్రంలో దావీదు వంశానికి చెందినవారు. ఆ దావీదు బెత్లెహేములో పుట్టాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు తల్లిదండ్రులు యోసేపు మరియా, యోసేపు మరియా వీళ్ళు వీళ్ళ ఒరిజినల్ ప్లేస్ బెత్లెహేమే.
బతకడానికి నది రోడ్డు లేదు. ఆయన వడ్రంకి వడ్రంకి పండు ఎక్కువ దొరుకుతాయని అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ చక్రవర్తి ఎప్పుడైతే సర్వలోకానికి జనసంఖ్య రాయాలన్నాడో ఆ ఆజ్ఞ బట్టి వాళ్ళు అక్కడి నుండి బెత్తలహీనకి వచ్చారు. అక్కడ అప్పట్లో ప్రయాణ సదుపాయాలు ఏమున్నాయి? గాడిదలు, గుర్రాలు, రథాలు, రథాల మీద రాజులు అట్లనే తిరగలరు. గుర్రాల మీద కొంచెం యోధులుగా ఉండేవాళ్ళు వాళ్ళు. గాడిదలు సామాన్యులందరూ రవాణా సదుపాయాలు ఏంటంటే గాడిదల మీద ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గాడిద మీద ఎక్కించి తొలుగు తీసుకెళ్తా ఉంటారు. ఇప్పుడు ఆ నదిలే నుండి భక్తులు ఏమన్నా 20 మైళ్ళ దూరం, 20 మైళ్ళ దూరం. ఈమెమో దేవదూత గబ్రియల దూత ఈమెకి దర్శనం ద్వారా కనపడి ఏం చెప్పాడంటే చూడండి, లూకాసు వార్త 1:26 నుంచి 6వ నెలలో గబ్రియలను దేవదూత గలీలయలోని నదిరేకను దావీదు వంశస్థులైన యెషయా మనుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొక్క దేవుని చేత పంపబడి ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి అతన్ని చూచి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడని చెప్పు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటోనని ఆలోచించగా దూత మరియా భయపడదు, దేవుని వలన నువ్వు కృప పొందితేవి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు అని దోష చెప్పాడు. ఇలా చదువుతూ పోతే టైం అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అప్పుడు ఆ నదిని నాకు ప్రధానమైంది కానీ ఇంకా మేము కలుసుకోవడం జరగలేదు, నేను పురుషుని ఎదుగునే కాదను, మరి నాకు ఎలా పిల్లలు పుడతారు అని అడిగాడు. అప్పుడు ఆ దోష చెప్పాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను పంపుతున్నాను కనుక నీవు గర్భవతియే కుమారుని కలిగి మామూలుగా ప్రకృతి సిద్ధంగా స్త్రీ పురుషులు కలిస్తేనే సంతానం కలుగుతాడు. స్త్రీ పురుషుల కలయిక లేకుండా సంతానము కలగదు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సర్వోన్నతుని చూడండి 35 పరిశుద్ధాత్మ నీనీకి వచ్చు సర్వోన్నతుని శక్తి నిన్ను పంపుతుంది అని అంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు సంతానవంతుగా అవుతావు. ఆ దూత చెప్పాడమ్మా చెప్పగానే ఆమె ఇక దాంతో ఇక మరి ఆమెని ఎదురు చెప్పలేదు, బదులు చెప్పలేదు. అప్పుడు ఆమె చెప్పింది 38 అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసు రాడు, నీ మాట చొప్పున నాకు గర్భము లేక. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ శక్తి నేను కమ్ముకోగా నీవు గర్భవతి. అనేసరికి ఇక ఆమె ఎదురు చెప్పకుండా ఇదిగో ప్రభువు దాసు రాడు సూపర్ న్యాచురల్ పవర్ యొక్క ప్రభావం వలన కార్యం. ఇప్పుడు పేరు ఆ పుట్టిన వాళ్ళు పాడైన మనిషి నదిరేదని వేసినామన్నా లేము అన్నాడు. 40 ఏళ్ళు బట్టి పుట్టినప్పుడు కుంటారు యేసు ప్రభు నామన్న లేమని కానీ వాడి పాదములు చీలమండలు బలం పొంది వాడు దిక్కున లేని నచ్చాడు, దొత్తులేశాడు. ఏ యేసు ప్రభు నామము శక్తి అలాగే పరిశుద్ధాత్మ శక్తి. బైబిల్లో ఏముంది? ఆది అది దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు, భూమి నిరాకారం వాటి సృష్టిగా ఉంది. అప్పుడు దేవుడు వెలుగు కమ్ము అనే పరుగుల వెలుగు కలిగని అను వెలుగు కమ్మ అంటే దేవుని వాక్కు శక్తి ఉంది. ఉదాహరణకు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, గడప వస్తాడు, అక్కడ ఎవరో బాగలేనట్టు కనిపిస్తుంది, వెంటనే కలెక్టర్కి ఆర్డర్ చేస్తాడు, వీళ్ళని చూడండి ఇమీడియట్ గా 10 లక్షలు శాంక్షన్ చేయండి, వీళ్ళ సంగతి అంతా చూడండి. ఒకటి మరి
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆ మాటకి వెంటనే అది నెరవేరుతుంది అన్నమాట. అలాగే దేవుడు ఆయన సర్వశక్తి మొత్తం కదా, ఆయనకి ఆ అధికారం భూలోకముంది పర్వతముంది సర్వాధికారము దేవుడికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రం వరకే, ఒక ప్రధానికి మన దేశం వరకే. మరి అలాగైతే దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయనకి ఈ ప్రపంచం అంతటి మీద, ప్రపంచంలో ఉండే మనుషులందరి మీద, భూమి మీద, ఆకాశం మీద, సముద్రం మీద ఆయనకి శక్తి ఉంది, ఆయన మాట నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ ఈమె గర్భిణి ఉంది నజరేతులో. ఇప్పుడు ఈ అగస్త్య చక్రవర్తి జనసంఖ్య జనాభా లెక్కలు మొదలుపెట్టారు. ఆ జనాభా లెక్కలు కూడా క్రీస్తు పూర్వము 4 నుండి క్రీస్తు శకము 9 వరకు సాగింది. అంటే దాదాపు 13 సంవత్సరాలు ఉండేవి ఆ జనాభా లెక్క ప్రాసెస్ జరిగిందన్నమాట. కాబట్టి వీళ్ళు అందులో నమోదు అవడానికి నజరేతులో యేసేపు మరియ ఆమెమో పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి, మరి ఆమె బయలుదేరి గాడిని ఎక్కించుకొని 80 మైళ్ళ దూరం, గర్భవతి గాడి మీద 80 మైళ్ళ దూరం కూర్చొని రావడం ఎంత ప్రయాసతో కూడిన పని ఆలోచన. అయితే ఆమె ఇదిగో ప్రభు దాసురాలను అని ప్రభుకి అప్పగించుకున్న తర్వాత ఆ బాధందరినీ ఆమె చూడండి, ఆ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు యేసుకు మరియకి పుట్టబోయే యేసు ప్రభుకి ఎంత కష్టం వచ్చింది అని మనం అనుకోవటం లేదు. ఆ ఆజ్ఞ జారీ వెనుక దేవుని ప్రవచనాల నెరవేర్పు ఉన్నదన్నమాట. చూడండి మీకా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అని ఇక్కడ ప్రవచనం ఉంది. ఈ ప్రవచనము నెరవేరాలి అంటే కనుక ఆ అగస్త చక్రవర్తి ఆ జనాభా లెక్క ఆఖరి జారీ చేయాలి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సొంత ఊరికి వచ్చేయాలి. అలాగే వీళ్ళు బెత్లెహేముకి వచ్చారు. ఒకవేళ ఆయన ఆజ్ఞ జారీ చేయకుండా ఎక్కడో అక్కడే అంటే నెరవేరుతాడు. మరి ఈ మిగతా 5-2 ప్రవచనము నెరవేరు అంటే దేవుని ప్రవచనము నెరవేర్పు కోసం ఆయన ఆజ్ఞ జారీ చేశారు. కష్టమైనా నష్టమైనా వాళ్ళు ఎక్కడెక్కడ సొంత ఊరికి వస్తున్నారు. ఆ క్రమంలోనే ఏసేపు మరియ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అలాగే జరిగినటువంటి ఆలోచన వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవజనములు నిండిన కనుక తన తొలిచూరు కుమార్ని కానీ పుట్టి గుడ్డలతో సత్రంలో వారికి స్థానం లేదన్న ఆయన పశువుల తొట్టులో వీళ్ళు వచ్చేసరికి పెద్ద ఏములో సత్రం అంతా నిండిపోయి ఎవరి ఇంట్లో ఖాళీ లేదు. వాళ్ళ బంధువులు వచ్చున్నారు. ఇక వీళ్ళకి పశువుల పాక, పశువుల పాక అంటే మనం అనుకున్నట్టుగా గడ్డితో చెత్తతో వేసి కాదు, అక్కడ ఒక గుహ ఉంటుంది ఆ బెత్లెహేము దగ్గరలో ఒక గుహ. ఆ గుహలో గుహ అంటే మీరు ఎవరైనా అరకు దగ్గర బొర్రా గుహలు ఉన్నాయి అవి చూసారు కదా, అవి చూస్తే మీకు ఆ గుహ ఎంత వెళ్ళిపోతుంది పైన మనకి అది పడిపోతున్నా అని భయపడేస్తుంది. నేను ఒకసారి మా పార్వతి భవన్కి నేను వెళ్ళాను, మా కాలేజీ పిల్లల్ని బొటానికల్ తీసుకెళ్ళాము అప్పుడు చూసి. కాబట్టి ఆ గుహ మామూలుగానే ఉంటుంది అక్కడ పైన స్లాబ్ లాగా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద దాదాపుగా మన జూనియర్ కాలేజీ బంగ్లా రోడ్ పెద్ద పెద్ద గుహలు కూడా ఉంటాయి. అలాంటి ఒక గుహలో కొంతమంది వాళ్ళ పేరుని కట్టుకున్నారు. అలాంటి దగ్గర వెళ్ళిన చోటు స్థలం దొరికింది. అందువల్ల ఆమె బిడ్డలు కానీ పశువుల తొట్టి అంటే నీళ్ళు తాగే తొట్టి లేదు, మేత తినే తొట్టి లేదు. అంటే ఈ పశువులు ఆ మేతని కాలుతో లాగేసి వాటిని పాడు చేస్తాయి. అందువల్ల అలా లాగడానికి వీలు కాకుండా ఒక రాళ్ళతోటి ఒక
ప్లేస్ లాగా చేస్తారు. ఆ మ్యాచ్ అనేది తినడమే తప్ప వాటిని అటు ఇటు లాగడానికి అవకాశం ఉండదు. పార్టీ తొట్టిలో గడ్డి వేసి ఉన్న ఒక తొట్టిలో తన కుమారుడు తొట్టి గుడ్డలతో చుట్టబడి తొట్టి గుడ్డలు అంటే ఏంటంటే ఇప్పుడంటే మనకి స్వెటర్స్ వచ్చాయి. ఆ రోజుల్లో అంత ఇది ఉందో అయినా పేదవాళ్ళు కదా అది పరిగా పేదవాళ్ళు దావీరు కుటుంబమే కానీ దావీరు వంశమే కానీ పేద స్థితికి వచ్చేసారు. చూసారు ఒకసారి ఇప్పుడు దావీరు వంశం చెందిన వారు ఆయన ఇప్పుడు వండ్రెడ్డి పని చేస్తారు చేశారు చేసేందుకు దావీరు వంశానికి చెందినవారు ఒక వరుసలో ఈమె దావీరు వంశానికి చెందినది. అయితే ఆమె ఆయన వడ్రెడ్డి పని చేస్తారు రాజుగా దావీరు కూడా రాజు కాకుండా ఆయన ఏంటి ఆయన బలియాదని చంపిన తర్వాత ఆయన రాజు అవగలిగాడు. అట్లాగే వీళ్ళు పేద స్థితిలో ఉన్నారు. అంటే ఎందువలన పేదలు అయిపోయారంటే దావీరు దేవుడు హృదయానుసారులైన మనిషి కానీ అంత స్థితి ఆ తర్వాత తర్వాత వాడికి లేదు. అబ్రహాముకు ఉన్నంత భక్తి విశ్వాసాలు ఇప్పుడు అబ్రహాం వంశంలో ఉన్న వాళ్ళకు కార్ల్ మార్క్స్ అబ్రహాం సంతతి వారి యూదుడు వాళ్ళ నాన్న లాయర్ ఆయన 67 సంవత్సరాలు జీవించాడు. గొప్ప దారిద్ర్యం అనుభవించాడు 40 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు భయంకరమైన దారిద్ర్యం అనుభవించి కనిపోతే ఆయన సమాధి దగ్గర 11 మంది మాత్రం ఆదరదు కార్ల్ మార్క్స్. మరి ఒక యూదుడు ఎందుకంటే ఆయన దేవుడిని కాదు. ఈ సమాజం ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని మొన్న వాళ్ళు తెలియని వాళ్ళను దోచుకుంటున్నారు ఈ సమాజం కాబట్టి ఆ ఉన్న వాళ్ళు సంపదని పంచాలి అనేది ఆయన పెట్టుబడిదారి వ్యవస్థలో నడుస్తున్న రాజ్యాలు అది ఒప్పుకుంటారు. అందువల్ల ఈ కార్ల్ మార్క్స్ కి ఎక్కడ ఉద్యోగం దొరకదు. ఎవరైతే ఉద్యోగం పెట్టుకునేవాడు కాదు. ఎందుకంటే దీని భావజాలం మంచిది కాదు. ఈ కార్మికులు అందరినీ ఎలా చేయగలరు? ప్రపంచ కార్మికుల ద్వారా ఏకం కట్టి పోరాడితే నీకు పొయ్యేది లేదు బానిస సంఖ్యలు తప్ప అని ఆయన తినారు. మరి ఇతను ఎవరైనా పనులు పెట్టుకుంటారు ఏ కంపెనీ అందరినీ ఏకం చేసి పని పాల్పతి పాల్పడి అప్పులు కోసుకుంటున్నారు. ఎందుకు చెప్పేస్తున్నా అంటే అబ్రహాము ఎంత విశ్వాస వీరుడు ఆయన వంశంలో కార్ల్ మార్క్స్ లాంటి వాడు దాని ఆయన యూదు మనిషి కోతులను పుట్టాడన్నాడు ఆయన ఆయన వాళ్ళు యూదు. అలాగా వాళ్ళు ఎప్పుడైతే నాస్తికులుగా భక్తిహీనంగా తయారవుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా మరి పేదరికాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది ఒకసారి. అట్లాగే ఈ దావీదు వంశానికి చెందిన ఈ యొక్క వేసేందుకు మరి వీళ్ళు పేదవాళ్ళే కానీ వీళ్ళు భక్తి కలవారు కానీ వీళ్ళ ముందు వాళ్ళు చేసిన పాపాలను బట్టి మతానికి పేదరికంలో అందువలన మరి పొత్తి పుట్టడంటే పొరవాటి ఇప్పుడు పేపర్ ఉంటే చూసారు పొరవాళ్ళు ఫీల్స్ లాంటివి మాత్రం పొరవలో వేసి ఉంటాయి అలాంటి గుడ్డ కొనుక్కుంటారు. కొన్ని దాని చేతులకి కాళ్ళకి పొట్టకి శిశువుకి అంటే అలాగా చుట్టేస్తే ఈ అవయవాలు కొంచెం గట్టిగా ఉంటాయి శక్తి వస్తుందని అలాగా చుడతారు శీతాకాలం. పైగా ఇది మంచి శీతాకాలంలోనూ శిశువు ప్రభు నిర్మించారు కనుక పొత్తి గుడ్డలతో చుట్టి పశువులతో కూడా నాకు చిన్నప్పటి నుంచి ఈ అన్ని ఇంకానే ఉన్నా కానీ ఎట్టి పొత్తి గుడ్డలంటే అద్భుతారు. ఇప్పుడు కొంచెం అవగాహన పెరిగింది కాబట్టి అనేక పుస్తకాలు చదువుతున్నాను కాబట్టి అసలు పొత్తిగుడ్డలు ఏంటి ఆఫీస్ ఏంటి అసలు ఇప్పుడు కొంచెం అవగాహన వస్తున్నాను.
కాబట్టి అలాంటి పత్రిక గురించి చెప్పుకోబడ్డాడు. ఆ సమయంలో కొంతమంది గొర్రెలు కాపాడుతూ పొలంలో గొర్రెలు కాసుకుంటారు. వాళ్ళు ఎవరు ఆ గొర్రెలు కాపాడంటే పాత నిబంధన పద్ధతి ప్రకారంగా యెరూషలేములోని దేవాలయంలో బలులు అర్పించడానికి గొర్రెలు కావాలి కదా, గొర్రె పిల్లలు కావాలి. ఆ గొర్రె పిల్లలు ఉత్పత్తి చేసేవాళ్ళు అన్నట్టు గొర్రెలు కావాలి. అందువలన వీళ్ళకి దేవుడుగా వాళ్ళకి సమాచారం, మొట్టమొదటి సమాచారం వాళ్ళకి ఇస్తున్నారు. చూడండి ఎందుకు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపలు పొలంలో ఉండి రాత్రి వేళ అందరం కాచుకొని చూడగా ప్రభువు దూత వారి ఎదురు వచ్చి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన భయపడి అయితే దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగకూడదు మహా సంతోషకరమైన సువర్ణ దేవదూతలు ఆ గొర్రెల కాపలతో చెప్పిన మాట ఏంటంటే ప్రజలందరికీ కలగకూడదు మహా సంతోషకరమైన సంగతి సువర్ణ. ఏంటి ఆ సంగతి? దావీదు పట్టణాలకు నేను రక్షణ నీ వరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రజలందరికీ కలగలుగుతుండే సంతోషాన్ని కలుగజేస్తున్నమాట. ఒకరి పుట్టుక ప్రజలందరికీ సంతోషం కలుగజేసేదిగా పుట్టదాడు. మన ఇంట్లో మనకు మనవడు పుట్టాడు, ఇలా ప్రధాని ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. వారి పుట్టుక వాడు ప్రయోజకుడైతే ఆ కుటుంబానికి పనికి వస్తారు. ప్రయోజకుడు పెద్ద స్థాయిలో వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభువు గురించి దేవతలు చెప్తున్న ఇదిగో ప్రజలందరినీ కలగబోదు మహా సంతోషకరమైన సువర్తన. అంటే యేసు ప్రభువు పుట్టుక వలన జననం వలన ప్రజలందరికీ చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఆయన దేనిగా పుట్టాడు? ఆయన రక్షకుడుగా పుట్టాడు. రక్షకుడుగా పుట్టాడు. ఒక హిందూ ఆయన ఒక ఆయన నాతో కలిసి పనిచేసి రత్నం పక్కులు ఆయన అనేవాడు దేవత యు ఆర్ హ్యావింగ్ ఏ సేవియర్ యు హ్యావ్ నో సేవియర్ ఇన్ అవర్ రిలీజియన్. మా మతంలో మాకు రక్షకుడు లేదు, మీ మతంలో మీకు రక్షకుడు ఉన్నారు, అది మీకుండే ధైర్యం నింపదు అంటుండే. కాబట్టి ఈయన రక్షకుడు యేసుప్రభు దావీదు పట్టణాలు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాను. ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు అంటే ఏమిటి దాని భావం? రక్షకుడు అంటే కాపాడేవాడు. రక్షకుడు అంటే అర్థమేంటి? రక్షక భటులు అంటారు. రక్షక భటులు ఏం చేస్తారు వాళ్ళు? మనల్ని దొంగలు దారి నుండి లేకపోతే లోకంలో ఉన్నదానికి అన్యాయం నుండి కాపాడతారు కదా రక్షక భటులు. రక్షణ నిలయం అనే పోలీస్ స్టేషన్ కొత్త పోయింది అలా వచ్చింది. కాబట్టి రక్షకుడు యేసు ప్రభు రక్షకుడుగా పుట్టాడు, కాపాడేవాడు. ఎవరన్నా ఆపదలో ఉండేవాడు రక్షించండి రక్షించండి అంటారు కదా. కాబట్టి ఈయన రక్షకుడుగా పుట్టాడు. కాబట్టి దేనిని ఈయన రక్షిస్తాడు? ఈ రక్షకుడు దేనిని రక్షిస్తాడు మనల్ని? ఆ పౌరు భక్తులను తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15 పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారము దీర్ఘమునై ఉన్నది. అంటే నేను అట్టి వారిలో నేను ప్రధానుడను. అంటే పౌరుడు ఆయన దూషకుడు హింసకుడు హానికరు. అలాంటి వ్యక్తిని రక్షించడానికి అలాంటి పాపులను రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు అని చెప్పి కాబట్టి ఈ లోకం దాకా చెప్పాను ఫస్ట్ మెసేజ్ లో మానవులు ఈ లోకంలో ఉండే మనుషులను ఎట్లా చూస్తారు, దేవుడు ఎట్లా చూస్తారు అంటే మనము మనుషుల్ని పై పై పైన చూస్తాం. తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా, నగలు దిగేసుకొని రిచ్గా కనిపిస్తున్నారా పేదగా కనిపిస్తున్నారా అనే యాంగిల్లో మనం చూస్తాం.
చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ అనే దృక్పథంలో మనం చూస్తున్నాం. కొంతమంది చూడగానే వాళ్ళు ధనవంతుడా పేదవాడుగా తెలుసుకోండి, వాళ్ళ వేస్తున్న బట్టలు వాళ్ళ ముఖం అది చూడగానే ధనవంతుడా పేదవాడుగా చెప్పండి, పట్టు చీర కట్టుకున్నారా ఆ ముఖం చూసి చెప్పండి ధనవంతుడా పేదవాడు, చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ అని కూడా మనము ఈ కోణంలో ఆలోచిస్తాం మనుషులు. కానీ దేవుడు ఏం కోణంలో ఆలోచిస్తారంటే మనుషులు పరిణామము లక్ష్య పెట్టదు, ఎప్పుడు నేను హృదయము అంతర్యము నేను చూస్తానన్నాడు. పరిరూపాన్ని బట్టి మనుషులు బాగున్నారు బాగులేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన హృదయాల్లోకి చూస్తాడు, మన తలంపుల్లోకి చూస్తాడు, మన ఊహల్లోకి చూస్తాడు, చూసి మనం ఎలా ఉన్నాము అని చూస్తే ఎలా ఉన్నారు. నలుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది నలు ఆది కాండం 8:20 నలుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. కాబట్టి దేవుడు లోకాన్ని చూసినప్పుడు అత్తడి హృదయాలని చూస్తాడు. నీ హృదయం నా హృదయం మనందరి హృదయాలు ఏమి ఆలోచనలు ఏమి ఊహలు మనం ఊహిస్తున్నాం. హృదయం అన్నిటికంటే కోసం అది ఘోరమైన వ్యాధి కాదు. కాబట్టి ఆ స్థితిని ఆయన చూస్తాడు. కాబట్టి ఈ స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు, పాపులు లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళు పాపాత్ములుగా ఉన్నారు, వాళ్ళ అంతరంగం చెడిపోయిందిగా. దేవుడి లెక్క ప్రకారంగా ఈ విధంగా పాపంతో నిండి ఉన్న మానవుడు పాపం వల్ల వచ్చే జీతము మరణం, పాపం వల్ల వచ్చే జీతము పాపానికి శిక్ష ఉంటే దేవుడి న్యాయం ప్రకారంగా ఇప్పుడు ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడడానికి ఎలా ఉందో దేవుడు పాపాన్ని దండించడానికి పాపులను రక్షించడానికి పాపానికి పరిహారం పాపులను రక్షించడానికి ఆయన ఉన్నాడు, పాపాన్ని దండించడానికి కూడా ఉన్నాడు. అది ఆయన న్యాయం, ఆయన ఆయన చేసే పని అది, దేవుడు చేసే పని అది, ఆయన పని అది. ఇప్పుడు ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడడం దాని ప్రాథమిక కర్తవ్యం, దానికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్లాగే దేవుడు కూడా మరి మనుషులు పాపులుగా పుట్టి పాపులుగా జీవిస్తూ పాపులుగా చచ్చిపోయారు అనుకోండి, ఈ పాపానికి అడుగు శిక్షితో కదా అది కొంత చెప్పారు. దేవుడు ఇద్దరు పాపం చేసినప్పుడు అనే వాళ్ళ దగ్గర బందీ చేసింది, సుధమగ్రహాల వాళ్ళు పాపం చేసిన ఆకాశాన్ని మోహకాలంలో పాపం చేసినప్పుడు జలప్రాణం వచ్చింది, ఇప్పుడు కూడా మనుషులందరూ పాపం. కాబట్టి ఈ పాపంతో నిండి ఉన్న వాళ్ళు ఇలాగే ఒక పాపాలు పాపాలని చచ్చిపోయి తరగా వెళ్ళిపోతారు. బైబిల్ ప్రకారం కట్టగట్టుగా అందరూ అగ్ని కనుకుంటామంటే గుండా ఇది దేవుడికి ఎక్కడ తెలుసు అంటే దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి, మన భవిష్యత్ జ్ఞానంతో చూసారు. మీరు చాలా మంది టీచర్స్ ఉన్నారు కదా, ఎవరైనా కుర్రాడు అసలు స్కూల్కి రాదు చదువుకోరు, వాడి భవిష్యత్ ఎలా ఉండేదో నా భవిష్యత్ ఎలా ఉండదు, ఈ కుర్రాడు పెద్ద పెద్ద ఏమవుతాడు, ఏం చేస్తారు, పట్టి తప్పలు మోస్తారు అంతే కదా, ఏం చదువుకోకుండా ఉండేవాళ్ళు ఏం చేయాలి, పెద్దయ్యా పట్టి తక్కువ పోయారు రిక్షా తొక్క లేకపోతే హోటల్లో కప్పులు కదా, అంతే కదా ఏం చదువు లేకపోతే ఏం ప్రావీణ్యం లేకపోతే అలాగే అవుతారు. అలాగే మనం చెప్పాడు ఒక టీచర్ అట్లాగే దేవుడు కూడా పాపంలో ఉండి పాపంలో పెరిగి పాపంలోనే చచ్చిపోయాడు, పాపం నరకంలో పెరిగారు. ఎందుకు నరకం అంటే మరి దేవుడు కర్తవ్యం అదే, దేవుడు కుటి అది అలాంటి స్థితి అంటే దేవుడు ప్రేమాస్వరుడు,
మనం అలాగవడం మనకి ఇష్టం లేదు కనుక ఆయన మనం మన పాపాల నుండి విడిపించబడడానికి అవకాశం మనకి ఇవ్వాలని ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి యేసుప్రభువు చెప్పాడు, నశించిన దాన్ని వెతకడం మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. కనుక ఆయన ఈ లోకానికి శిశువుగా జన్మించాడు, 33వ సంవత్సరాలు జీవించాడు. ఆయన వచ్చిన పని ఏంటంటే పాపలను రక్షించడం ఆయన వచ్చిన పని. ఆ పనిని నిర్వర్తించవు. చిన్నప్పుడే అన్నాడు, అమ్మా నేను ఆ తండ్రి పనుల మీద ఉండవాలని నేను తెలియదా అన్నాడు. కాబట్టి ఆ పనిని నిర్వర్తించడంలో భాగంగా ఆయన సిలువలో మరణించడం, తన రక్తాన్ని కాచడం ద్వారా మానవ పాపాల పాపాలని ఆయన ప్రాయశ్చిత్తం చేశాడమ్మ. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభువు మన పాపములకు శాంతి చేశాడు. మన పాపాలకు సర్వలోక పాపాలకు ఆయన శాంతి చేశాడు. శాంతి చేయండి అంటారు. అంటే ఏంటి శాంతి? ఎవరికి శాంతి చేయాలి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని అసలు ఓర్చడు. కాబట్టి దేవుడి న్యాయము పాపాన్ని శిక్ష విధించకపోతే ఒప్పుకో, దేవుడి చట్టం ఒప్పుకో. కాబట్టి ఇప్పుడు ఎవరికి శాంతి అంటే ఆ దేవుడి చట్టాన్ని ఈయన నిర్వర్తించాలన్న దాన్ని సంతృప్తి చేయాలి. ఆ కార్యక్రమం కోసం యేసు ప్రభువు బైబిల్లో ఉండే ధర్మశాస్త్రం అంతా నిర్వర్తించి మనందరి బదులు మనందరము దేవుడి ధర్మశాస్త్రాన్ని పాటించాలి. మనం పాటించండి. యేసుప్రభు నరాధికారిగా జీవించిన కాలంలో ఆయన ఆ ధర్మశాస్త్రం అంతా పాటించాడు. మనందరి పాప పరిహారం కోసం ఆయనే సిలువలో మరణించాడు, రక్తం అంతా దారపోస్తాడు. పూర్వదినాన మృత్యుంజయుడు నుంచి పర్వకానికి కారణం. మీరు సర్వలోకానికి వెళ్ళి మానవ పాప పరిహారాల్లో నేను చనిపోయి తిరిగి లేచాలనే వార్త, ఈ సువార్త ప్రపంచం అందరికీ చాటు చెప్పాలి. ఎవరైతే ఈ సువార్త నమ్ముతారు వాళ్ళు రక్షణ పడతారు, నమ్మని వారికి శిక్ష. అది మొదలుకొని పేదలు అప్పటి యెరూషలేము లోయ సమయ ప్రాంతాల్లో సువార్త చెప్పారు. పౌలు యూరప్ కట్టవంత సువార్త యూరప్ ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, యూరప్ ఖండము, ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం. ఇది ఆఫ్రికా ఖండానికి ఎవరు అపోస్తల కాలం ఎవరో అత్తాకి రాణి కింద నమోసంగా ఉన్నాడే అతడు పిలుపు ద్వారా రక్షణ పొందాడు. అతడి ద్వారా ఆఫ్రికా ఖండం, మరి పౌరులు ఆసియా ఖండం ద్వారా వచ్చారు. ఆసియా ఖండం అప్పట్లో మూడే ఉంటారు, ముఖ్యమే యూరప్, ఆసియా, ఆఫ్రికా మూడే. కాబట్టి ఈ మూడు ఖండాలకి సువార్త అలాగా వ్యాప్తి చెంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు మన పాపని మన పాప పరిహారం ఆ సెలవులో నడిపించింది, ఎవరైతే విశ్వసిస్తారు ఆ ప్రభుత్వ పాపాలు ఒప్పుకుంటారు, తమ నడవడిక మార్చుకుంటారు, పాపాలు ఒప్పుకున్నాగా విడిచిపెట్టారు, ఒప్పుకోవడం దాన్ని చేయకపోవచ్చు చేస్తారు. వాళ్ళు పాపాలకు క్షమాపణ కలుగు. ఇప్పుడు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష అని తెలియదు. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనము తెలుసుకోవలసిన శుభవర్తమానం ఏంటంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాలకు శిశువుగా పుట్టారు. శిశువుగానే పుట్టి ఇలాగా మనం ఆయన ఆయన శిశువుగానే ఉంటే మనకేం కాదు, శిశువుగా ఉన్న ఆయన పెరిగి పెద్దవాడై ఆయన వచ్చిన అసలు ఉద్దేశం ఏంటి? గొర్రెలకు జీవం ఇచ్చేటం, సమృద్ధిగా జీవం ఇచ్చేటం, నేను లోకంలో వచ్చింది అని కానీ ఆయన వచ్చిన పర్పస్ అని సులువుగా మరణించి మన పాపాలు ప్రయత్నం చేయాలి. ఆ పర్పస్ కోసమే ఇప్పుడు వచ్చి ఇప్పుడు కనుక మనం అసలు ఆయన వచ్చాడు సుమారుగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ప్రభువు 2వ రాకడ కోసం కనిపెట్టే రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు క్రిస్మస్ గురించి అంత హంగామా చేసి ఏదో చేయాలి, జ్ఞాపకం చేస్తుంది
ఆయన పెరిగి పెద్దవాడే మన పాపం కోసం చేసిన ఆ కార్యమందు విశ్వసించి రక్షణ పొంది దేవుని బిడ్డలమై ఆ ప్రభువు రెండవ రాకడ కోసం కనిపెట్టవలసిన దినాల్లో మనం ఉన్నాం. ఇంకా ఆయన చెప్పుకునే దాని గురించి అదే సర్వస్వం అన్నట్టు దానికి ఇదన్నట్టుగా ఉండటం లేదు. కాబట్టి ఆ ప్రభువు వచ్చాడు, మన కోసం చచ్చిపోయాడు, తర్వాత నారాయణమయ్యాడు, ఆయన శిష్యుడు అప్పటికుండా స్వార్థ వ్యాప్తి చెప్పాడు, ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు అని చెప్పి ప్రభు ఎప్పుడు వస్తాడా, ఆ ప్రభు రావడానికి ఉన్న లేక రుజువులన్నీ నెరవేరుతా ఉన్నాయి, దానికి ఎప్పుడు వస్తాడా అని మనం ఇప్పుడు ఎదురు చూస్తాం. సంఘం అంతా సార్వత్రిక సంఘం అంతా కూడా ఇప్పుడు ప్రభువు రాముల కోసం ఎదురు చూసే రోజు. కాబట్టి ఈ రోజుల్లో మనం ఇంకా ఎలా ఉన్నాం, ఇప్పుడు మన ఎల్కేజీ క్రిస్మస్ పండుగకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎలాంటిదంటే ఎల్కేజీకి యూకేజీకి అధిక ఆ దశలన్నీ దాటిపోయాయి. ఇప్పుడు క్రైస్తవము సంఘము లోకము ఆ దశలన్నీ దాటి ఈ లోకము తనత గతించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు పాపము అయిపోయి ప్రభువు కూడా తొందరగా రావడానికి ఇదిగో నేను త్వరగా వచ్చుంటున్నాను, ప్రతి వానికి వారి వానికి వేడుకుంటున్నాను, నేను సిద్ధపరచిన జీతం నా ఏదో ఉన్నది అని ఆ ప్రభువు కూడా చెప్తా ఉంటాను. ప్రకటన 22:12 ఆ రోజుల్లో ప్రకటన ప్రభువు అక్కడ రాబోతుంది, యేసుప్రభు ఎప్పుడో పుట్టాడు, మనంద రక్షించడం ఆ పని చేశాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ కార్యమందు మనము విశ్వాసం ఇచ్చామా లేదా రక్షణ పొందామా లేదా అనే ప్రశ్న మనం వేసుకుని ఆ ప్రభువు అక్కడ కోసం సిద్ధపడి ఆ ప్రభు నాకు విశ్వాసం వస్తే మనము చనిపోయాక యుగ యుగాలు పరలోక రాజ్యం అక్షయ దేవుడుగా ఉంటాం. మన గట్టి దేహంలో ఈ దేహంలో మధ్యాహ్న కంటే ఎక్కువ మనం దాని అక్షయ దేహం అంటే ఎలాంటిదండి, మహిమ దేహం అంటారు. ఆ దేహానికి రోగము అంటారు, రోగము ఆ దేహాన్ని ఏం చూడదు, కారణము లేదు. రోగము అంటుకొని వృద్ధాప్యము అంటుకొని మరణము ఏమీ చేయలేని దేహం అన్నారు మహిమ దేహం. ఆ మహిమ దేహము కాచే యేసు ప్రభు పరలోకానికి మనందరం కూడా అలాంటి మహిమ దేహాలు దేవుడిచ్చి పరలోక రాజ్యంలో యుగయుగాలు దానితో పాటు ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం మన నిరీక్ష నిత్య జీవం అనుగ్రహించున్నది ఆయన తానే మనకు చేసిన వార్త. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నిత్య జీవం పొందుతారు, అది అందుకు మనం యేసు ప్రభు నిత్య జీవం పరలోక రాజ్యంలో. కాబట్టి ఆ గొప్ప భాగ్యాన్ని ఎవరు మిస్ అవ్వకూడదు, మిస్ అవ్వకుండా యేసు ప్రభు మీద విశ్వాసం పొందడం ద్వారా ఆ గొప్ప రక్షణ పొంది నిత్య జీవాన్ని ఎట్టున్నారు మన లోకంలో ఎందుకు ఆర్థికలు జాగ్రత్తలు దైవికలు ఎక్కువ బతగా బతుకుతున్నారు బతగా చూసారు 87 బతికారా, నేను నేను చచ్చిపోయాను 96 బతుకుతున్నాను. జాగ్రత్తలు తీసుకుంటే 1 ఏళ్ళలో బతుకుతున్నాను, నాతో కలిసి పనిచేసే ఒక మాస్టర్ వాళ్ళ అమ్మగారు 1 ఏళ్ళు బతికేశారు, 1 ఏళ్ళు 99 ఏళ్ళలో బతుకుతున్నాను. మనం కొన్ని నియమాలు పాటిస్తే మనం 70 క్రాస్ అవ్వచ్చు, 80 కూడా క్రాస్, 90 టచ్ చేయించుకోవడం అంటే పైగా ఇంకోటి కూడా ఉంటుంది, మన హెరిడిటీ ఉంటుంది, హెరిడిటీ మన జీన్స్ ఉంటాయి అవి కూడా కొంత ఉంటారు వాటిని బట్టి. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు అనేవాడు మా అమ్మ 96 ఏళ్ళు బతికి నేను కూడా 96 బతకాలి అన్నారు, ఆమె 91కే చచ్చిపోయాడు, 98 ఏళ్ళకి చచ్చిపోయాడు. కాబట్టి మన హెరిటేజ్ ఉంటా చూసారు, మన తాత ముత్త అన్నది ఎంతకాలం పెరిగింది, మనం ఆ చీట్స్ వాళ్ళు ఉన్నాయి కదా. మరి మన నాన్న 70 ఏళ్ళు మనం 70 ఏళ్ళు బతకాలిగా కనిపిస్తుంది, ఆయన బతికే ఆయన జీన్సే కదా. మన జీన్స్ పెట్టుకుంటుంది, మనం తినే ఆహారాన్ని పెట్టుకుంటుంది, మనం పాటించే నియమాలను పెట్టుకుంటుంది. అలా ఉంటే కనుక మనం మన ఆయుష్ ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నా,
మరి ఎటర్నల్ ఉంటే దుర్యుగాలు ఉండేది, ఇది కాదు జీవించి ఉండేది. ఆ స్థితి దేవుడు మనకు ఇస్తానంటు అది ఎంత కోరమైనది, ఎంత ధన్యకరమైనది. దాన్ని మనం పోవద్దు, ప్రార్థన చేద్దాం. ప్రభువా, స్తోత్రములు. మీరు 2000 సంవత్సరాల క్రితం లోకంలో ఒక శిశువుగా జన్మించారు. మీరు రక్షకులుగా పాపులను రక్షించడానికి, నశించిన దాని మీద సమృద్ధి ఆ ప్రకారమే మీరు మరణించిన చేసిన కాలం ఆ బాబ విమోచనార్థమైన విశ్వసించి ఆ బాబా మీతో ఒప్పుకొని మీ కొరకు మీరు చెప్పి నిర్మాణం చేస్తూ ఇస్తున్నప్పుడు మీరు మాకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మాకు హృదయ గౌరవం చేస్తుంది. ఆ రక్షణగా ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా స్వతంత్రించుకునేటప్పుడు మీరు సహాయం చేయడం ప్రభు చూపించడం మీ సంగతి మాట్లాడుతున్నాడు. ఆ రక్షణ విమోచకుడే యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.